నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను గౌరీ. డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు. అందులోనూ సర్కార్ సిబ్బంది ఎప్పుడూ ముందుంటారు. వారిలో కూడా ఫస్ట్ ఉండేది రిజిస్ట్రేషన్ శాఖ వారే. ఆ శాఖలో చిన్న స్థాయి ఉద్యోగితో పరిచయం పెంచుకుంటే చాలు, 24 గంటలు గడవక ముందే కోటీశ్వరుల లిస్టులో చేరిపోవచ్చు. ఈ శాఖలో అటెండర్ దగ్గర నుంచి పై స్థాయి అధికారి వరకు అందరిది ఒకే మాట. వాళ్ల మధ్య అండర్స్టాండింగ్ ఓ రేంజ్లో ఉంటుంది కూడా. కాకపోతే కొంత పెట్టుబడితో ఆ తర్వాత దోచుకున్న సొమ్ములో వీళ్ళకి భాగం ఇస్తే చాలు. విలువైన భూములు ఇక మీ సొంతమైనట్లే. నోట్ల కట్టలు చూపితే చాలు, ఎవరి భూమైనా సరే మీరు కోరిన వారి మీద చీటికలో రిజిస్ట్రేషన్ చేసి పడేస్తారు. ఇంతకీ ఇటువంటి అక్రమాలకు నెలవైన రిజిస్ట్రార్ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేదిగా మీ డౌట్. ఇది ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లాలోని రిజిస్ట్రేషన్ ఆఫీసే. మరి అక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై పక్కా సమాచారంతో రంగంలోకి దిగింది సివిఆర్ న్యూస్. సివిఆర్ స్టీరింగ్ ఆపరేషన్లో వెలుగు చూసిన అక్రమాల చిట్టా ఏంటో ఇప్పుడు చూద్దాం. కంచే చేను మేస్తే కాపాడేవారు ఎవరు అనే సామెత మనం వినే ఉంటాం. ఈ సామెతను నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు నిజం చేస్తున్నారు. సాధారణంగా చూస్తే డిసిప్లిన్గా సీట్లో కూర్చొని పద్ధతిగా విధులు నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తారు. కానీ రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్ ముందు కొనుగోలుదారులు అమ్మకందారులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. వాళ్లతో వేలి ముద్రలు వేయించడం, సంతకాలు చేయించడం, మధ్య మధ్యలో ఎవరైనా మాట్లాడుతుంటే సైలెన్స్ అనడం, ఈ సీన్ చూస్తే మనం విన్నది అబద్ధమేమో అని ఎవరికైనా అనుమానం రాక మానదు. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ ఆఫీసులోనే తిమ్మిని బామ్మిని చేసే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. అవినీతి తిమంగళాల అవతారం ఎత్తిన కొందరు సబ్ రిజిస్ట్రార్లు చేతివాటంతో కోట్లు గడిస్తూ సామాన్యుల ఆస్తులను ఇరకాటంలో పెట్టి అక్రమ రిజిస్ట్రేషన్లతో కాసులు కూడగట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ఏవైనా సరే జేబులు నింపితే చాలు, ఇట్టే రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. జిల్లా ఉన్నతాధికారులు, కోర్టులు, ఏసీబీ అధికారుల భయం లేకుండా వారి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే నాకేంటి, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తా, మమ్మల్ని ఎవరేం చేశారు అంటూ రెచ్చిపోతున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్లో మతలబు ఏ స్థాయిలో ఉంది అంటే ఒకే స్థలాన్ని డబుల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు, కలెక్టర్ హ్యాండ్ ఓవర్లో ఉన్న భూములను సైతం రిజిస్ట్రేషన్ చేస్తూ కాసుల పంట పండించుకుంటారు. We'll be right back.
నమస్కారం అండి. కిరణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే చెప్పండి సార్. మీరు డిఐజీగా నెల్లూరులో విధులు నిర్వహిస్తున్నారు కదా, మరి ఇంత భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతుంటే మీరు ఎందుకు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు సార్? ఎక్కడండి, ఏ ఏరియా? కిరణ్ కుమార్ గారు చెప్పండి. అంటే పర్టికులర్ గా ఎక్కడ అనేది చెప్తే నాకు తెలుసు. నెల్లూరులో అండి, నెల్లూరులో జరుగుతున్న ఇప్పుడు కొంతమంది ముగ్గురిని సస్పెండ్ చేశారు రిజిస్ట్రార్లని. దీని మీద అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు స్పందించట్లేదు? స్పందించడు, సస్పెండ్ చేసిందే నేను కదా. సస్పెండ్ చేయడంతో ఆగిపోదు కదండి, నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకు మీరు దాని మీద అసలు ముందే ఎందుకు సస్పెండ్ చేసే వరకు వచ్చింది అంటే అంతకు ముందు మీరు ఎందుకు యాక్టివ్ గా దాని మీద ఫోకస్ చేయలేకపోయారు? డాక్యుమెంట్ పెట్టిన తర్వాత దాని డాక్యుమెంట్ రిజిస్టర్ చేయాల, డాక్యుమెంట్ ఆల్రెడీ రిఫ్యూజల్ చేశారు. వాళ్ళు చేసిన ప్రొసీజర్ లో ల్యాబ్స్ ఉంది, ల్యాబ్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ రిపోర్ట్ బేస్డ్ గా సస్పెండ్ చేసాం వాళ్ళని. తర్వాత వాళ్ళ మీద ఛార్జెస్ పెట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఓకేనండి, కిరణ్ కుమార్ గారు. ఓకే. ఇక ఈ అక్రమ తంతుపై నిఘా పెట్టవలసిన ఏసీబీ అధికారులు కూడా దారి తప్పినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైరెక్ట్ గా సబ్ రిజిస్ట్రార్లతో కాకుండా మధ్యవర్తులతో లింకులు పెట్టుకుని నెల మామూలు తీసుకుంటున్నట్ల కారణంగానే అక్రమ రిజిస్ట్రేషన్లు ఓ రేంజ్ లో జరిగిపోతున్నాయి. అయితే వెంట్రుక వాసంత భయం కూడా లేకుండా తమ పని కాని చేస్తున్నారు. దాడుల సమయంలో తమ వద్ద ఉన్న అక్రమ సొమ్ము వారికి దొరకకుండా ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకోవడం, కొన్నిసార్లు కిటికీల్లో నుంచి బయటకు విసిరేయటం వంటి పనులు కూడా చేశారు. అదే వేరే విషయం. ఇక ఇది మీడియా, పోలీసులు ఇలా తమతో అనుబంధం ఉన్న ప్రతి శాఖకు టంచన్ గా ప్రతి నెల మొదటి వారంలో మామూలు పంపిస్తున్నారు. అందుకే రిజిస్ట్రేషన్ ఆఫీసులో అవినీతి ఎవరి కంటికి కనిపించడం లేదు అన్న భావన ప్రజల్లో ప్రగాఢంగా ఉంది. ఒకవేళ వీరు అవినీతికి పాల్పడుతూ దొరికితే కేవలం సస్పెండ్ అయిన 3 నెలల్లో ఇంటిలో రెస్ట్ తీసుకొని ఆ తర్వాత రాజకీయ నాయకుల కాళ్ళు గడ్డాలు పట్టుకొని మళ్ళీ పోస్టింగులు తెచ్చుకొని జిల్లాలోని ఏదో ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రత్యక్షమవుతున్నారు. ఇలా ఎంతోమంది సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అయ్యి పోస్టింగుల్లో కొనసాగుతూనే ఉన్నారు. తాజాగా నెల్లూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన ఓ భారీ అవినీతిని సివిఆర్ న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో జాఫర్ అనే సబ్ రిజిస్ట్రార్తో పాటు మిల్కీ రోషన్, సింహాద్రి నాయుడు అనే సీనియర్ అసిస్టెంట్లు మొత్తం 3 సస్పెండ్ చేశారు. విషయం ఏమిటి అంటే నగరంలోని మైపాడు గేట్ సెంటర్లో ఓ ప్రముఖ కళ్యాణ మండపానికి పక్కనే ఉన్న సర్వే నంబర్ 312/4లో 1 ఎకరా 12 సెంట్ల భూమి ఉంది. దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన ఈ స్థలంపై నెల్లూరు రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కన్నుపడింది. ఇది పంచాగ్నుల వెంకయ్య సుబ్బయ్యకు చెందిన స్థలంగా రికార్డులు చెబుతున్నాయి.
అయితే ఈ స్థలం మీద కన్నేసిన నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు ఒక సిండికేట్ గా తయారై నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ వద్ద ప్రైవేట్ వ్యక్తిగా పనిచేస్తున్న ఫకీర్ అనే వ్యక్తికి ఆ స్థలంపై జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నట్లుగా రిజిస్ట్రేషన్ చేసేశారు. తొలుత ఈ రిజిస్ట్రేషన్ విషయమై 1,50,00,000 రూపాయల ఒప్పందం జరిగినట్లుగా సమాచారం. ఇందుకు గాను 70,00,000 రూపాయల అడ్వాన్స్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే తీగలాగితే దొంక కదిలినట్టుగా లోతుకు వెళ్లే కొద్దీ అసలు విషయం తెలిసిపోయింది. అందరూ అనుకున్నట్లుగా 1,50,00,000 రూపాయల లంచం కోసం జరిగిన తంతు మాత్రం కాదిది. మొత్తం 50,00,000 రూపాయల స్థలాన్ని అప్పనంగా కొట్టేయాలని జరిగిన కుట్రలో భాగమే ఈ అక్రమ రిజిస్ట్రేషన్. సామాన్యుడైన ఆంధ్రా ఫకీర్ ఇంత పెద్ద స్థాయిలో డీల్ చేయగలడా? ఇంత పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టచెప్పగలడా? ఫకీర్కి అంత శక్తి లేదు. అయితే ఇంతకీ ఈ ప్లాన్ ఎవరిది? దీని వెనుక ఎవరున్నారు అని ఆరా తీస్తే నెల్లూరు స్టోన్ హౌస్ పేట్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మిల్కీ రోషన్, నెల్లూరు ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ జాఫర్, మార్కెట్ వాల్యూయర్ సీనియర్ అసిస్టెంట్ సింహాద్రి రాయుడుతో పాటు మరికొంతమంది అదే శాఖలో ఉన్నతాధికారులు సిండికేట్గా ఫామ్ అయి ఈ స్థలం మీద కన్నేసి వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది. వీళ్ల పేరుపై అంత విలువైన భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఉద్యోగానికి ప్రమాదం కాబట్టి ఆంధ్రా ఫకీర్ అనే నమ్మకస్తుణ్ణి బినామీగా పెట్టుకొని 1% ట్యాక్స్ కట్టి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్ చేశారు. పాస్బుక్, 1B, ట్యాక్స్ రిసిప్ట్ ఇవేమీ వెరిఫై చేయకుండానే అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తూ రెగ్యులర్ నెంబర్ ఇచ్చేశారు. విషయం తెలుసుకున్న సివిఆర్ న్యూస్ రంగంలోకి దిగడంతో జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఈ రిజిస్ట్రేషన్ రెగ్యులర్ నెంబర్ని క్యాన్సిల్ చేస్తూ పెండింగ్ నెంబర్ క్రియేట్ చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఒక్కసారి రెగ్యులర్ నెంబర్ ఇచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి తిరిగి పెండింగ్ నెంబర్లో పెట్టాలి అంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ స్థాయి ఉద్యోగులు పూనుకుంటే తప్ప ఇది కుదరని పని. ఇంత పెద్ద స్థాయిలో అక్రమానికి పాల్పడ్డ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకున్నారు. కనీసం పై అధికారులైన జిల్లా రిజిస్ట్రార్, డిఐజీ వీరి మీద చీటింగ్ కేసు కూడా నమోదు చేయలేదు. అంటే వీళ్ళందరూ కూడా ఈ తంతులో భాగస్వాములైన అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి సస్పెండ్ అయిన తరువాత తిరిగి 3 నెలలకే వీరు కూడా ఉద్యోగంలో జాయిన్ కారని నమ్మకమేంటి? ఇలా ఎన్ని జరగలేదు. కొసమెరుపు ఏంటంటే ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు కూడా వారిలోని మిల్కీ రోషన్ ఆధ్వర్యంలో డబ్బులు ముట్టచెప్పి తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు తమ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. We'll be right back.
నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. గౌరీ అండి. సార్, ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మీ ముగ్గురికే ఉందా ప్రమేయం, లేకపోతే మీ ఉన్నతాధికారులకు కూడా తెలుసా సార్? ఏ విషయమండి? నెల్లూరులో జరిగిన రిజిస్ట్రేషన్ సంబంధించింది సార్. రిజిస్ట్రేషన్ విషయంలో ఏదైనా డిఫాల్ట్ లేదండి. అది ఇద్దరి మధ్య సివిల్ డిస్ప్యూట్, ఆ సివిల్ డిస్ప్యూట్ ఒకళ్ళ మీద ఒకళ్ళ అభియోగాలు మోపి దాన్ని కొంచెం ప్రచారం చేశారన్నమాట. ప్రచారం చేసి ఆ విధంగా ఇబ్బంది అయింది. దాంట్లో డాక్యుమెంట్ పూర్తి కాలేదు, అది రిఫ్యూజల్ ఆర్డర్ కూడా వేయడం జరిగింది అనమాట. కాకపోతే అది ప్రచారం అయిన దాన్ని బట్టి అధికారులు కూడా దాని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనే దాని మీద యాక్షన్ తీసుకున్నారు. మరి మీ మీద ఏదైనా కేసు నమోదైందా సార్? మా మీద ఏ విధమైన అభియోగాలు లేవండి. కానీ ఈ వ్యవహారంలో మీ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి కదా సార్? డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది నేను కాబట్టి నా పేరు వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పూర్వపరాలన్నీ పరిశీలిస్తారు కదా సార్? మరి ఆ విధంగా ఎలా అన్ని చూసి అన్ని పక్కగానే ఉన్నాయి. డిస్ప్యూట్ అయితే ఏమీ లేదు. మన డాక్యుమెంట్ పూర్తి అయ్యి మన పూర్తి డాక్యుమెంట్ స్కానింగ్ చేసే టైంకి డిస్ప్యూట్ ఉందని మన నోటీస్ వచ్చింది. నోటీస్ తీయడంతో అధికారుల నోటీస్ తీసుకెళ్లి దాన్ని రిఫ్యూజల్ ఆర్డర్ వేయడం జరిగింది. కానీ మీరు బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. దీని మీద ఈ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణలు వస్తున్నాయి కదా సార్? కేవలం అభియోగాలు అండి అవన్నీ. మరి దీన్ని మీరు ఎలా నిరూపించుకోవాలనుకుంటున్నారు సార్? మేము న్యాయపరంగానే ఆఫీసర్లకి మేము దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే దీంట్లో మా ఏ విధమైన డిఫాల్ట్ ఏమీ లేదు. రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒకటే ఉంది, చేస్తే రిజిస్ట్రేషన్ చేయాలి, లేదంటే అది కేవలం అభ్యర్థులు అండి. అవి కొంతమంది పత్రికలలో వాళ్ళు తెలియకుండా కొంతమంది అది అభియోగాలు అంటే తప్పితే ఇంకే దాని మీద ఏమి లేదండి. డాక్యుమెంట్ పక్కాగా ఉంది. ఒక తండ్రి చనిపోతే భార్య పిల్లలు హక్కుదారులు అవుతారు. డెత్ సర్టిఫికేట్ ఉంది, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంది. ఒకడే ఒక కొడుకు, అది జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కాదు. ఓన్లీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, కేవలం ప్రాపర్టీ అజమాయిషీ కోసం ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్. అది మన నోటీస్ వచ్చి దాని మీద డిస్ప్యూట్ ఉంది, సివిల్ డిస్ప్యూట్ అని మన నోటీస్ వస్తే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడానికి కూడా అక్కడ ఉన్న పర్సన్ వేరు, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన పర్సన్ వేరు కదండి. పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్ జరిగిందో అతను వాళ్ళ సంబంధికులు కాదు కదండి. సార్ వినిపిస్తుందా సార్? తండ్రి గారు చనిపోయారు, భార్య పిల్లలు అన్ని సన్ ఉన్నారు, ముగ్గురు మనకు అదే ఉంది. దానికంటే కొత్తగా ఏం లేదు. ఉన్న చట్ట ప్రకారమే దాన్ని పూర్తి చేసాం అనమాట. చేసాము. ఇందులో ఇప్పుడు రెండో అంటే చేశారు, దాని మీద మనం వచ్చింది కాబట్టి అప్పుడు రావడంతో డాక్యుమెంట్ దాంట్లో నోటీసులు తీసుకెళ్లి దాన్ని రిఫ్యూజల్ ఆర్డర్ ఇచ్చాం. ఇప్పుడు రిజిస్ట్రేస్ చేయాల. రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగే అవినీతికి ఈ సంఘటన కేవలం ఒక చిన్న నిదర్శనం మాత్రమే. ఇందులోనే కోట్ల రూపాయలు చేతులు మారాయంటే నెల్లూరు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో గత 2-3 ఏళ్ల నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా పరిశీలిస్తే 1000 కోట్లకు పైగా అవినీతి బయటపడే అవకాశం ఉంది. మరి ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా అంటే డౌటే. మరి చూద్దాం ఇప్పటికైనా నెక్స్ట్ ఏం జరుగుతుందో. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగే అవినీతి ఎటువంటి స్టెప్ తీసుకుంటారో, ఇలా జరిగినప్పుడు కొంతమందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించి జైలుకు పంపితే అయినా ఆ శాఖ గాడిలో పడుతుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వాధికారులు అంటేనే ప్రజల కోసం నిలబడేవారు అని అందరూ నమ్ముతారు. అటువంటి ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ అధికారులే అవినీతికి పాల్పడుతున్నారు. కేవలం కాసులకు కక్కుర్తి పడి అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. వారి వారి సొంత పబ్బాలు గడుపుకోవడం కోసం, వారి వారి సొంత లాభాల కోసం ప్రజలను, సామాన్య ప్రజలను మోసం చేసుకుంటూ వారి పబ్బం గడుపుతున్నారు. మరి దీనిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి, ఇటువంటి వాటికి ఎప్పుడు పులి స్టాప్ పెడతారు అనేది ప్రశ్నార్థకంగానే మారుతుంది. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, వ్యవస్థలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వ్యవస్థలో మాత్రం మార్పులు రావట్లేదు. ఎప్పటికీ సామాన్యుడు సామాన్యుడుగానే మిగిలిపోతున్నాడు, మోసపోతూనే ఉన్నాడు. అధికారులు మాత్రం అంచులంచులుగా ఎదిగి వారి అక్రమాల పుట్టను పెంచుకుంటూ వెళుతున్నారు. ఇది కేవలం ఒక శాఖలో మాత్రమే కాదు, గవర్నమెంట్లో ఉన్న అన్ని శాఖల్లోనూ అందరు కొంతమంది అధికారుల కనుసన్నల్లో జరుగుతోంది. అయితే అందరూ అవినీతి పరుల అంటే మాత్రం కాదు, కొంతమంది ప్రజల కోసం కష్టపడుతూ ఉండేవారు కూడా ఉన్నారు. కానీ వారిని పక్కన పెడితే మిగతా వారు వారి స్వలాభాల కోసం మాత్రమే పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సంపాదిస్తూ కేవలం మామూల కోసమే వారి జీవితాలను, అదేవిధంగా ఉద్యోగాన్ని కూడా పణంగా పెట్టి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అక్రమాలకు అవినీతికి అడ్డగా మారుతున్నారు. మరి ఇటువంటి వారు దేశానికి ఎటువంటి ఆదర్శంగా నిలుస్తారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి ఇటువంటి అధికారులని ఉన్నతాధికారులపైనైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరోమారు ఇటువంటి వారికి అవకాశం రాకుండా కేవలం సామాన్యులకు సహకరించాలి. వారికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వాధికారులు చేయాలి అనేది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.